ఈ వీడియోలో మనం భిన్నాల గురించి తెలుసుకోబోతున్నాము. అసలు భిన్నాల గురించి ఎందుకు తెలుసుకోవాలి, వాటి గురించి మనం ఏమేమి నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనం దీనికంటే ముందర వీడియోలో సంఖ్యలు వాటి యొక్క ధర్మాల గురించి ఒక వీడియోలో వాటి ధర్మాల గురించి చర్చించుకోవడం జరిగింది. అప్పుడు మనకి ఏమర్థమైందంటే, భాగాహారానికి సమృద్ధ ధర్మం అనేది వర్తించదు అనే సంగతి మనం తెలుసుకున్నాము. అయితే అసలు సమృద్ధ ధర్మం అంటే ఏంటో ఒకసారి గుర్తు చేస్తాను. సంకలనానికి గుణకారానికి సమృద్ధ ధర్మం అనేది వర్తిస్తుంది. అంటే మనం ఏ రెండు సంఖ్యలైనా మనం కూడొచ్చు, గుణకారం చేయొచ్చు. ఏ రెండు సంఖ్యలైనా అయినా సరే, సపోజ్ ఇప్పుడు ఐదు ప్లస్ మూడు తీసుకున్నాం అనుకోండి, ఎనిమిది వస్తుంది. ఈ రెండు సంఖ్యలు మనం కూడి ఎనిమిది అనే వేయగలుగుతున్నాం. కానీ ఇక్కడ మనం అదే గుణకారం తీసుకునేటప్పుడు కూడా మనకి పన్నెండు ఐదులు అన్నాం అనుకోండి, పన్నెండు ఐదులు అరవై. సో ఇది వేరే సంఖ్య. ఏదన్నా మనం ఆలోచన చేయకుండా చేస్తే గుణకారం చేసి ఒకటిలాగా వేయగలుగుతున్నాం. కానీ వ్యవకలనానికి భాగాహారానికి సమృద్ధ ధర్మం వర్తించదు. అంటే ఏంటి అంటే, ఏ రెండు సంఖ్యలైనా మనం భాగాహారం చేయలేము. అంటే పన్నెండు బై నాలుగు ఉందనుకోండి, పన్నెండుని నలుగురికి పంచుతున్నాం. అంటే ఇట్లనే కదా మనం చేసేది, నాలుగు మూడు పన్నెండు, శేషం సున్నా వచ్చింది. సో ఇక్కడ శేషం సున్నా వచ్చింది కాబట్టి పంచగలుగుతున్నాం. అదే పన్నెండు బై ఐదు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్లా చేస్తాము, ఐదు రెండు పది, రెండు శేషం మిగిలింది. ఇక్కడ రెండు శేషం మిగిలింది కాబట్టి మనం పంచలేము. అంటే పన్నెండు బై ఐదు అనేది భిన్నం అనేది మనం అర్థం చేసుకుంటే, ఇందులో పన్నెండుని ఐదుగురికి పంచితే రెండు 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 రాగా, రెండు రూపాయలు రాగా ఇంకా ఎంత మిగులుతుంది, ఇంకా రెండు రూపాయలు మిగులుతుంది అని అర్థం అన్నమాట. ఇది మనం దీన్ని ఇట్లా భిన్న రూపంలో వేస్తాం. పన్నెండు బై ఐదు అనేది మనం భిన్న రూపంలో వేస్తున్నాం, అది క్యాన్సిల్ అవ్వదు. ఇదే చూడండి, పూర్ణాంక రూపంలో వేస్తున్నాం. సో ఇట్లాంటప్పుడు మనకి భిన్నము అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం భిన్నాల గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. అయితే అసలు భిన్నము అంటే ఏంటి అంటే, భిన్నం అంటే భాగము. అంటే భిన్నము అనగా మొత్తంలో కొంత భాగం లేదా సమూహంలో కొన్ని అని అర్థం. మొత్తము అంటే ఏదైనా ఒక దాంట్లో కొద్దిగా భాగం, ఒక దాంట్లో కొద్దిగా భాగాన్ని మనం భిన్నము అని చెప్పి అంటాము. అయితే భిన్నంలో పైదాన్ని లవము అంటాము, కింద దాన్ని హారము అని చెప్పి అంటాము. అసలు మనం భిన్నం ఎలా చేసుకుంటాము అంటే, ఇది ఒకదానికి మొత్తంలో కొన్ని అనే దాని గురించి చెప్తున్నాను, సమూహంలో కొన్ని గురించి తర్వాత చెప్తాము. తీసుకున్న సమాన భాగాల సంఖ్య ఇక చూడండి, ఒక వస్తువుని ఎన్ని సమభాగాలుగా విభజించబడిన సంఖ్యనే హారం. ఈ హారం ఏం చేస్తుంది మనకి, ఏం చెప్తుంది అంటే, ఒక వస్తువుని ఎన్ని సమభాగాలుగా విభజించాము అనేది చెప్తుంది. లవం ఏంటి అంటే, మనం ఎన్ని సమభాగాలను తీసుకున్నాము అనేది చెప్తుంది. సో ఈ పైదాన్ని ఎప్పుడు మనం లవము అంటాము, కింద దాన్ని హారము అని చెప్పి అంటాము. సపోజ్ ఇక్కడ ఒక యాపిల్ ఉంది, ఈ యాపిల్ని మనం ఏం చేస్తున్నాము చూడండి, ఎన్ని సమభాగాలుగా విడగొట్టాను, నాలుగు సమభాగాలు, ఒకటి నాలుగు సమభాగాలుగా విడగొట్టాను. సో నేను ఇప్పుడు ఒక భాగం తీసుకున్నాను అనుకోండి, దీనికి భిన్నం ఏమేసుకుంటాను అంటే, ఒకటి తీసుకున్న భాగాల సంఖ్యని ఒకటి. సో దానికి భిన్నం ఎలా వేసుకుంటాము, ఒకటి బై నాలుగు. నేను తీసుకున్న భాగాల సంఖ్య ఒకటి, చేసిన భాగాల సంఖ్య నాలుగు. రెండు తీసుకున్నాను అనుకోండి, ఎలా వేస్తాను, రెండు బై నాలుగు. ఇది తీసుకున్న భాగాల సంఖ్య రెండు, అది చేసిన భాగాల సంఖ్య నాలుగు, రెండు. ఒకవేళ మూడు కూడా తీసుకున్నాను అనుకోండి, దీనికి భిన్నం ఎలా వేస్తాను, మూడు బై నాలుగు. ఈ రకంగా మనం భిన్నం వేస్తాము. సహజంగా భిన్నాలను వేసేటప్పుడు మనము గుర్తించేటప్పుడు ఒకటి ఈ సున్నా ఇట్లా సున్నా కానీ దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ వాడతాం. ఇట్లా త్రిభుజాకారాలనే సరిగ్గా ఎక్కువ వాడం, త్రిభుజాకారాలు ఇట్లా సరిగ్గా ఎక్కువ వాడం. ఎందుకు వాడం అంటే, దీని సమభాగాలు చేయటం మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే ఇట్లా తీసుకున్నాం అనుకోండి, నాలుగు సమభాగాలు చేయటం ఈజీ, నాలుగు సమభాగాలు చేయటం ఈజీ అవుతుంది. కాబట్టి మనం దీర్ఘచతురస్రాకారాలు కానీ చతురస్రాకారాలు కానీ వృత్తాకారాలు కానీ తీసుకుంటాం, భిన్నాన్ని గుర్తించేటప్పుడు, పట రూపంలో గుర్తించేటప్పుడు. ఇప్పుడు చూద్దాము క్రమ భిన్నము అంటే ఏంటి, ఇందులో భిన్నాలలో ఏ రకాలు ఉన్నాయో చూద్దాము. ఇది చూడండి, నేను అన్ని రెక్టాంగిల్ షేప్ తీసుకున్నా, రెక్టాంగిల్ వృత్తం తీసుకున్నా. ఇక్కడ షేడ్ చేసినటువంటి భాగం, ఇక్కడ క్రమ భిన్నము అంటే, మనము పైన చూడండి, ఈ లవము ఇది, ఇది హారము. లవం ఎప్పుడు తక్కువగా ఉంటుంది అంటే, ఈ దీన్ని దాటి రాదనమాట, ఇక్కడ ఒక్క భాగం అన్న మిగలాలి అంతే.
ఇది దీన్ని దాటి రాదు క్రమ భిన్నం అంటే ఖచ్చితంగా ఒకటిలో కొద్దిగా. ఇప్పుడు సపోజ్ ఇది మనం నాలుగు భాగాలు తీసుకున్నాను కదా ఇక్కడ ఇందాక యాపిల్ని, ఇది క్రమ భిన్నం కావాలి అంటే నేను మూడే తీసుకోవాలి, ఒకటన్నా మిగల్చాలి అనేది అర్థం క్రమ భిన్నము అంటే. అంటే తీసుకున్న సమాన భాగాల లవము విభజించబడిన భాగాల సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి 2/5 తీసుకున్నాను, 2/5 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు భాగాలు తీసుకున్నాను, నాలుగు భాగాల్లో మూడు భాగాల వరకు తీసుకున్నాను అనుకోండి. ఒకటి సపోజ్ ఒక భాగం తీసుకుంటే 1/4, రెండు భాగాలు తీసుకుంటే 2/4, మూడు భాగాలు తీసుకుంటే 3/4. ఈ ఒకటి అనేది మిగల్చాలి, కొంచెం ఒక్క భాగాన్నైనా మిగిల్చాలి. అట్లా మిగిల్చేదాన్ని మనం ఏమంటామంటే క్రమ భిన్నము అని చెప్పి అంటాము. అంటే మనం కరెక్ట్గా తీసుకున్నట్టు అనమాట క్రమ భిన్నం. ఇది ఇక్కడ చూడండి, ఇట్లా యాపిల్ మొత్తాన్ని మనము తీసేసుకోకూడదు. చూడండి 3/3 తీసుకుంటే పూర్ణాంకం వచ్చింది, ఇట్లా తీసుకోకూడదు. దీన్ని మనం కూడా ఏమంటామంటే అపక్రమ భిన్నము అని అంటాం. ఒక్క భాగం అన్న మనకి మిగలాలి, ఒక్క భాగం అన్న మనకి మిగలాలి. ఇక్కడ అపక్రమ భిన్నము అంటే ఏంటి అంటే, సపోజ్ ఈ యాపిల్ మొత్తం తీసేసుకున్నాం మనకి, కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటే పక్క నుంచి తీసుకుంటాం. పక్క నుంచి ఎలా తీసుకుంటాము అంటే, అప్పుడు ఇదిగండి ఒకటి తీసేసుకున్నాము, తీసుకున్నాక ఇంకోటి దాని గురించి చూస్తున్నాం మనం. సో ఒక దానికంటే ఎక్కువ తీసుకుంటున్నాం. ఎక్కువ తీసుకుంటున్నామంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒకటి కూడా కంప్లీట్ తీసుకోకూడదు, ఇట్లానే తీసుకోవాలి. ఒకటి కంటే తక్కువ తీసుకుంటున్నాం, మనకి ఇంకా బాగా ఆకలేసింది అనుకోండి, ఒకటి కంప్లీట్ చేసేసి ఇంకా పక్క నుంచి తీసుకుంటున్నాం. సో ఒకటి కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది అపక్రమ భిన్నము. ఒకటి ఉన్నా సరే అపక్రమ భిన్నము, ఒకటి కంటే ఎక్కువ ఉన్నా సరే అపక్రమ భిన్నము, ఇవన్నీ కూడా అపక్రమ భిన్నాన్ని సూచిస్తాయి. ఇప్పుడు చూద్దాం అపక్రమ భిన్నము అంటే ఏంటంటే, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లవము ఎక్కువగా ఉంటుంది. మనకి భిన్నాలలో లవము హారాల్లో హారమే ఇంపార్టెంట్ కాబట్టి హారం కంటే తక్కువ కనుక లవం అయితే దాన్ని క్రమ భిన్నం అంటాము, ఈ హారం కంటే లవం కనుక ఎక్కువ అయితే దాన్ని అపక్రమ భిన్నము అంటాము. తీసుకున్న సమాన భాగాలుగా విభజించబడిన భాగాల సంఖ్య కంటే ఎక్కువ లేదా సమానం, ఎక్కువైనా ఉంటుంది లేదా సమానమైనా ఉంటుంది. అంటే ఎట్లా అంటే చూడండి, మనం ఒక యాపిల్ని, ఇది యాపిల్ అనమాట, ఇట్లా వేసాను ఈజీగా ఉంటుందని ఇట్లా డ్రా చేస్తాం మనం. నాలుగు సమభాగాలు చేసుకున్నాము, నాలుగు భాగాలు తీసేసుకున్నాము, తీసుకున్నాక ఇంకొక యాపిల్ తీసుకొచ్చుకున్నాం, దాన్ని నాలుగు సమభాగాలు చేసుకున్నాము. చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఒక భాగం తీసుకున్నాం. సో 1/4 మనం మొత్తం తీసుకున్న భాగాలు ఎంత, ముందు యాపిల్లోంచి నాలుగు భాగాలు తీసుకున్నాము, నాలుగు భాగాలు తీసేసుకున్నాము, తర్వాత ఇంకో యాపిల్లోంచి ఇంకొక భాగాన్ని తెచ్చుకున్నాము. సో మొత్తం మనం తీసుకున్న భాగాలు ఎంత, 5, కానీ చేసిన భాగాలు ఎంత, 4. యాపిల్ని చేసింది నాలుగు భాగాలే కాబట్టి 5/4. ఈ హారం కంటే ఇది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే అపక్రమ భిన్నం అని చెప్పి అంటాం. ఇది చూడండి ఇంకొకటి తీసుకున్నాము, ఇది చూడండి మూడు భాగాలకి మూడు భాగాలు తీసేసుకుంటున్నాం కాబట్టి 3/3 అంటే ఇది మనకి 1 కంప్లీట్ అయింది, ఇది కూడా మనకి అపక్రమ భిన్నం వస్తుంది, అపక్రమ భిన్నం వస్తుంది. కాబట్టి మనకి లవహారాలు కనుక సమానంగా ఉంటే కూడా మనకి అది అపక్రమ భిన్నమే అవుతుంది. భిన్నాలని సంఖ్యా రేఖ మీద ఏ రకంగా చూసేద్దామో చూద్దాం. భిన్నాలని సంఖ్యా రేఖ పైన సూచించుదాం. భిన్నాలను అంటే రెండు సంఖ్యల మధ్య ఉంటుంది కదా భిన్నం అనేది, అయితే సంఖ్యా రేఖ మీద చూపించేటప్పుడు మనము అది ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే క్రమ భిన్నము అపక్రమ భిన్నము. క్రమ భిన్నం అంటే ఒకటి ఎప్పుడైనా సరే ఒకటి కంటే తక్కువ, క్రమ భిన్నం విలువ ఎప్పుడంటే ఒకటి కంటే తక్కువ అంటే మనం ఒక్క దాంట్లోనే ఉంటాం, ఒక యాపిల్లోనే ఉంటాం అంతే, ఇంకోటి వెళ్ళం. అపక్రమ భిన్నము అంటే అది ఒకటి కంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ అంటే అది 2 కావచ్చు 3 కావచ్చు 4 కావచ్చు. అంటే అపక్రమ భిన్నం విలువ ఏంటి, 2/3 మధ్య ఉండొచ్చు, 3/4 మధ్య ఉండొచ్చు, 5/6 మధ్య ఉండొచ్చు, ఇట్లా అపక్రమ భిన్నం విలువ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ క్రమ భిన్నం విలువ మటుకు ఖచ్చితంగా ఒకటి కంటే తక్కువ, ఒక యాపిల్ని దాటి వెళ్ళము. సో అంటే ఇప్పుడు మనం ఇంత చిన్న భాగం తీసుకున్నప్పటికీ కూడా 0 కంటే ఎక్కువ, ఇంత తీసుకున్నా కూడా 0 కంటే ఎక్కువ. సో క్రమ భిన్నం అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే మనకి సంఖ్యా రేఖ పైన ఎలా చూపించవచ్చు అనేది మనకి బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి
ఒకటి బై రెండు. నేను బాక్స్ గీయటం ఒక యాపిల్ అంటే చూడండి, నేను ఇట్లా రెక్టాంగిల్లో గీస్తున్నాను. ఒకటి బై రెండు అంటే అర్థం ఏంటి, రెండు భాగాలు చేస్తున్నాను, రెండు సమభాగాలు చేసి ఒక భాగం తీసుకున్నాను. అంటే నాకు ఒకటే అర్థం, ఒకటే యాపిల్ అవసరపడింది. సో ఇది ఏమవుతుంది, క్రమభిన్నం అవుతుంది. ఇట్లా మనం చెక్ చేసుకోవాలి, క్రమభిన్నమా అపక్రమ భిన్నమా అనేది చెక్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దీని విలువ ఎక్కడ ఉంటుంది, సున్నాకి ఒకటికి మధ్యలో ఉంటుంది, సున్నాకి ఒకటికి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఒక భాగం, ఇది రెండు భాగాలు, నేను తీసుకున్న భాగాలన్నీ ఒకటి. సో ఇప్పుడు ఇది సంఖ్యారేఖ మీద ఎక్కడ ఉంటుంది, సున్నాకి ఒకటికి మధ్యలో ఉంటుంది. ఒకటి బై రెండు అనేది, ఒకటి బై రెండు అనేది. ఇక్కడ చూడండి, మూడు బై నాలుగు అంటే ఇందాక మనం యాపిల్ని ఎన్ని భాగాలు చేసాం, నాలుగు భాగాలు చేసాం కదా, అందులో మనం ఎన్ని భాగాలు తీసుకుంటున్నట్టు, మూడు భాగాలు. ఇక్కడ ఒక భాగం మిగిలిపోయింది, అంటే ఒకటి పూర్ణాంకం రాలేదు. ఇది కూడా సున్నాకి ఒకటికి మధ్యలోనే ఉంటుంది. సో సున్నాకి ఒకటికి మధ్యలో ఇప్పుడు ఎన్ని భాగాలు చేయాలి, సమాన భాగాలు, నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు. సో ఇది ఒక భాగం తీసుకుంటే ఒకటి బై నాలుగు, ఇది రెండు బై నాలుగు, ఇది మూడు బై నాలుగు, ఇది నాలుగు బై నాలుగు, అంటే ఒకటి పూర్ణాంకం అవుతుంది. కానీ మనం తీసుకున్న భాగాలన్నీ మూడు బై నాలుగు కాబట్టి ఇక్కడ ఉంటుంది సంఖ్యారేఖ అని. సో మూడు బై నాలుగు అనేది సున్నాకి, సున్నా కంటే ఎక్కువగా ఉంటుంది, ఒకటి కంటే తక్కువగా ఉంటుంది మూడు బై నాలుగు విలువ. అలానే ఒకటి బై రెండు విలువ కూడా సున్నా కంటే ఎక్కువ, ఒకటి కంటే సున్నాకి ఒకటికి మధ్యలో ఉంటుంది, సున్నాకి ఒకటికి మధ్యలో మూడు బై నాలుగు ఉంటుంది, ఒకటి బై రెండు కూడా అంతే. ఇప్పుడు సపోజ్ ఐదు బై ఆరు తీసుకున్నాం అనుకోండి, ఐదు బై ఆరు అంటే మనం ఇక్కడ ఎన్ని భాగాలు చేసాము, ఆరు భాగాలు చేసాము, తీసుకున్న భాగాలన్నీ ఐదే కాబట్టి. సో ఇక్కడ కూడా మనకి ఒకటే ఇట్లాంటి పటము ఒకటే అవసరపడుతుంది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, నేను తీసుకున్న భాగాలన్నీ ఐదు. సో ఈ ఐదు బై ఆరు అంటే సున్నాకి ఒకటికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది, దీని విలువ ఏమవుతుంది, క్రమభిన్నం, ఇది క్రమభిన్నం అవుతుంది. దీని విలువ ఒకటి కంటే తక్కువ అవుతుంది, దీని విలువ ఒకటి కంటే తక్కువ అవుతుంది. అయితే భిన్నాలని చూడండి, ఇక్కడ నాలుగు బై మూడు తీసుకున్నాం, అంటే ఒకదాన్ని ముందు మూడు భాగాలు చేసాం, చేసిన భాగాలన్నీ మూడే, యాపిల్ని మూడు భాగాలు చేసాం కానీ తీసుకున్న భాగాలన్నీ నాలుగు. సో ఇప్పుడు చూడండి, మూడు భాగాలు చేసి మూడు భాగాలు కంప్లీట్ అయిపోయినాయి, అంటే ఇది పూర్తి అయిపోయింది, ఒకటి పూర్ణాంకం ఇచ్చేసింది. తర్వాత రెండో దాన్ని కూడా ఎన్ని భాగాలు చేయాలి, మూడు భాగాలు, అందులోంచి ఒకటి తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఒకటికి రెండుకి మధ్యలో ఉంది, అంటే ఒక యాపిల్ అయిపోయింది, తర్వాత ఇంకొక యాపిల్, ఒక యాపిల్ అయిపోయి ఇంకో యాపిల్, యాపిల్ని ఎన్ని భాగాలు చేసాం, మూడు భాగాలు చేసాం, ఇందులో మూడు తీసేసుకున్నాము, ఇందులో ఒకటి తీసుకున్నాం. సో ఇప్పుడు దీనికి దేనికి దేనికి మధ్యలో ఉంటుంది, అంటే ఒకటికి రెండుకి మధ్యలో ఉంటుంది. ఏంటో ఏ భిన్నం అది, నాలుగు బై మూడు అనేది ఒకటికి రెండుకి మధ్యలో ఉంటుంది. అది సంఖ్యారేఖ మీద ఎలా గీయాలి అంటే ఇచ్చిండి సంఖ్యారేఖ మీద, సున్నా ఒకటి రెండు, ఇక్కడ మూడు భాగాలు చేయాలి కదా, ఒకటి రెండు మూడు, మూడు భాగాలు, ఒకటి బై మూడు, రెండు బై మూడు, ఇది మూడు బై మూడు అంటే ఒకటి కంప్లీట్ అయిపోయింది, పూర్ణాంకం వచ్చింది. నెక్స్ట్ నాలుగు బై మూడు, ఐదు బై మూడు, ఆరు బై మూడు అంటే రెండు పూర్ణాంకం వచ్చింది, అంటే రెండు యాపిల్స్ తీసుకున్నట్టు అనమాట లెక్క మనకి. సో ఇది నాలుగు బై మూడు, ఇక్కడ ఉంటాం మనం, అంటే ఒకటి దాటింది, రెండు కంప్లీట్ అయింది కానీ రెండుని దాటలేదు. ఇప్పుడు సపోజ్ ఏడు బై మూడు అన్నామనుకోండి, ఏడు బై మూడు అంటే ఎన్ని భాగాలు చేయాలి, ఒకదాన్ని మూడు భాగాలు చేయాలి, ఇక్కడ మళ్ళీ మూడు భాగాలు చేయాలి, ఇక్కడ ఎన్ని చూడండి, మూడు బై మూడు అంటే మూడు, ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాలుగు బై మూడు, ఐదు బై మూడు, ఆరు బై మూడు, అయినా ఇంకొకటి కావాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉంటాం, సో ఇక్కడ ఏడు బై మూడు అంటే ఇక్కడ ఇది ఒకటి పూర్ణాంకము, ఇది రెండు పూర్ణాంకము, ఇది మూడు కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ భిన్నం విలువ రెండుకి మూడుకి మధ్యలో ఉంటుంది, రెండుకి మూడుకి మధ్యలో ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన భిన్నం క్రమభిన్నమా అపక్రమ భిన్నమా అని గుర్తించాలి, భిన్నం యొక్క పటాన్ని గీయాలి. గీటకు ఎన్ని పటాలు అవసరమో, అంటే ఒక ఇట్లాంటిది ఒకటి కావాలా, రెండు కావాలా, మూడు కావాలనేది మనం ముందు చెక్ చేసుకోవాలి, గుర్తించుకోవాలన్నమాట. ఒక పటం అవసరమైతే అది క్రమభిన్నం అవుతుంది, సున్నాకి ఒకటికి మధ్యలో సంఖ్యారేఖ పైన గుర్తించుకుంటాము. నెక్స్ట్ రెండు పటాలు కానీ, రెండు కంటే ఎక్కువ పటాలు కానీ అవసరమైతే మనకి అది ఏమవుతుంది, అపక్రమ భిన్నం అవుతుంది. మనకి అవసరమైన పటాలు బట్టి మనం సంఖ్యారేఖ పైన గుర్తించుకోవాలి. సపోజ్ ఇన్ని పటాలు అవసరమైనాయి అనుకోండి, ఒకటి రెండు మూడు పటాలు అవసరమైనాయి అనుకోండి, ఇప్పుడు రెండుకి మూడుకి మధ్యలో ఉంటుంది అని అర్థం.
నాలుగు పట్టాలు అవసరమైనాయి అనుకోండి, ఒకటి రెండు మూడు నాలుగు పట్టాలు అవసరమైనకోండి, మూడుకి నాలుగుకి మధ్యలో ఉంటుంది అని అర్థం. ఆ భిన్నము మూడుకి నాలుగుకి మధ్యలో ఉంటుందని అర్థం. ఇప్పుడు మనకి సజాతి భిన్నాలు చూడండి. ఇందులో మనం నేర్చుకోవాల్సింది సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా ఉన్న భిన్నాలని సజాతి భిన్నాలు అంటాం. హారాలు సమానంగా ఉన్న భిన్నాలని సజాతి భిన్నాలు అంటాం. అవేంటంటే 1/2, 3/2, 6/2, 7/2, అంటే రెండు రెండు భాగాలు చేస్తున్నాం. హారాలు రెండే భాగాలు చేస్తాం, అన్నిట్లో కూడా రెండు రెండు భాగాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సజాతి భిన్నాలు. దేని ప్రకారంగా చెప్తున్నాం? హారం ప్రకారంగా చెప్తున్నాం అంతే. ఇది 1/4, 8/4, 3/4. ఇక్కడ హారం ఎలా ఉంది? సమానంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? సజాతి భిన్నాలు అవుతాయి. స అంటే ఒకే రకంగా ఉండేవి అని అర్థం. నెక్స్ట్ విజాతి భిన్నాలు. హారాలు ఎలా ఉండాలి? సజాతి భిన్నాలను ఒకే రకంగా ఉండాలి. విజాతి భిన్నాల్లో హారాలు ఎలా ఉండాలి? వేరువేరుగా ఉంటాయి. అంటే 3/2 హారము, ఇక్కడ 2/6, ఇవి రెండు ఎట్లా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు విజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు అనమాట. ఇవి రెండు కూడా విజాతి భిన్నాలు. ఇప్పుడు సమాన భిన్నాలు అంటే చూడండి. సమాన భిన్నాలు అంటే సపోజ్ ఒకదాన్ని రెండు భాగాలు చేసాం, 1/2. నేను తీసుకున్న భాగాలు ఇవి. ఇక్కడ చూడండి 2/4, అంటే ఒకదాన్ని నాలుగు సమభాగాలు చేసి రెండు భాగాలు తీసుకున్నాను. అంటే నాకు ఇక్కడ ఎంత భాగం అయితే వచ్చిందో ఇక్కడ కూడా అంతే భాగం వచ్చింది. లేదా ఒకదాన్ని 8 భాగాలు చేశాను, నేను 4 భాగాలు తీసుకుంటే 4/8. మనం షేడ్ చేసిన భాగాలను కనుక చూసుకుంటే ఇక్కడ 4 భాగాలు చేసినా నాకు ఇదే వచ్చింది. తీసుకున్న రెండు భాగాలు చేసినా ఈ భాగమే వచ్చింది, 4 భాగాలు చేసినా ఈ భాగమే వచ్చింది, 8 భాగాలు చేసినా నాకు ఈ భాగమే వచ్చింది. కాబట్టి 1/2, 2/4, 4/8 ఇవన్నీ ఏంటంటే సమాన విలువ కలిగిన భిన్నాలు. సమాన విలువ కలిగిన భిన్నాలు. ఇందులో ఈ చిన్నదాన్ని ఏమంటామంటే కనిష్ట భిన్నము అంటాం. చిన్న భిన్నం కనిష్ట భిన్నము అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ చూడండి 2×2, 2×4, మళ్ళీ 1/2 వచ్చింది, 2×2, 2×4. ఇది కూడా మనకి ఎట్లా వచ్చింది? మళ్ళీ ఇంక క్యాన్సిల్ అవుతుంది. 2×2, 2×2, మళ్ళీ 1/2 వచ్చింది. ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ 1/2 వచ్చింది. కాబట్టి ఇవన్నీ సమాన విలువ కలిగినటువంటి భిన్నాలు. అయితే సమాన భిన్నాలు మనకి ఎలా వస్తాయి అంటే కనిష్ట భిన్నం యొక్క లవహారాన్ని ఒకే సంఖ్యచే గుణించినా లేదా భాగించినా వచ్చే భిన్నాలను సమాన భిన్నాలు అంటాం. కనిష్ట సంఖ్యచే మనము కనిష్ట భిన్నంని లవహారాలను ఒకే సంఖ్యతో గుణించాలి లేదా భాగించాలి. అట్లాంటి వాటిని మనం ఏమంటాము అంటే సమాన భిన్నాలు అని చెప్పి అంటాం. ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ 3/4కి సమాన భిన్నాలు రాయాలనుకోండి. నేను పైన కిందని లవహారాన్ని ఒకే అంకితం, 3×2, 4×2, అంటే 6/8. ఇక్కడ 2×3, 2×4, 3/4 వచ్చింది. లేదా 3/4ని పైన కింద 10తో గుణకారం చేశాను అనుకోండి, 3×10 30, 4×10 40. మళ్ళీ దీన్ని కనిష్ట రూపంలో రాస్తే 3×10 3×10 14, 3/4 వచ్చింది. సో పైన కింద లవహారాలని ఒకే అంకెతో గుణకారం చేస్తే మనకి సమాన భిన్నాలు వస్తాయి. సమాన భిన్నాలు ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు 3/4కి సమానమైన భిన్నాలు ఏమేమి ఉంటాయంటే 6/8, 3×2, 4×8, 3×3, 4×3, 12. క్యాన్సిలేషన్ మళ్ళీ పోతుంది చూడండి, 3×4, 12, 4×4, 16. పైన కింద ఇట్లా ఎన్నైనా ఉంటాయి, మనకి గుణకాలలాగా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నిటిని కూడా ఏమంటాం మనం? సమాన భిన్నాలు అని చెప్పి అంటాం. ఇప్పుడు విలోమ భిన్నాలు. విలోమ భిన్నాలు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అకర్ణీ సంఖ్య అంటే భిన్నం. భిన్నం యొక్క లవహారాన్ని తారుమారు చేయగా, అంటే ఉత్క్రమం చేయగా, అంటే ఉత్క్రమం అంటే లవహారాన్ని మార్చడం చేయగా వచ్చే భిన్నాన్ని మనం గుణకార విలోమం అంటాము. ఇదే విలోమ భిన్నం అవుతుంది. ఇది చూడండి 2/5 తీసుకున్న భిన్నం. ఉత్క్రమం ఏమవుతుంది అంటే లవహారాన్ని దీన్నిటి మార్చాలి, దీన్నిటి మార్చాలి, 5/2. ఈ రెండింటిని గుణకారం చేసామనుకోండి, 2/5, 5/2 గుణకారం చేస్తే ఎంత వస్తుంది? 1. 3/4
నాలుగు బై మూడు. గుణకారం చేసామనుకోండి ఏమవుతుంది, ఒకటి వస్తుంది. ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది ఐదు బై ఆరు అంటే ఇది లవం హారంగా రావాలి, హారం ఎట్లా రావాలి, లవంగా రావాలి ఇది. సో ఒకదానికొకటి ఏమవుతాయంటే గుణకార విలోమాలు అవుతాయి. వీటి లబ్ధం ఎప్పుడు కూడా ఎంత అవుతుంది, ఒకటి అవుతుంది. సో ఐదు బై ఆరు ఇంటూ ఆరు బై ఐదు ఇజ్ ఈక్వల్ టు ఒకటి. క్రమ భిన్నానికి గుణకార విలోమమైనా అపక్రమ భిన్నం వస్తుంది, గమనించండి. అపక్రమ భిన్నానికి గుణకార విలోమం వస్తుంది, క్రమ భిన్నం వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి మూడు, దీనికి హారం ఎంత, ఒకటి అనుకుంటే ఒకటి బై మూడు. ఇది రెండు భిన్నానికి ఇది గుణకార విలోమం అవుతుంది, దీనికి ఇది గుణకార విలోమం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒకటి మనం రెండు సగభాగాలు చేసామనుకోండి, ఇదొక భాగం ఇదొక భాగం, రెండు తీసుకుంటే ఒకటి కంప్లీట్ అవుతుంది. దీన్ని మళ్ళీ చూడండి, మళ్ళీ నాలుగు సమభాగాలు చేసామనుకోండి, ఇది ఇది ఈ భాగం తీసుకున్నాం అనుకోండి మనకు, అంటే ఈ భాగాలు తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి పటం మళ్ళీ సగం తీసుకున్నట్టు, ఇటు ఈ రెండు తీసుకుంటే మళ్ళీ సగం తీసుకున్నట్టు. దీన్ని మళ్ళీ సమభాగాలు చేస్తే మళ్ళీ ఇట్లా ఇట్లా సమభాగాలు చేస్తే ఇది ఒకటి బై ఎనిమిది అవుతుంది ఈ భిన్నం. ఇవి రెండు తీసుకుంటే ఒకటి బై నాలుగు వస్తుంది, ఇవి రెండు తీసుకుంటే ఒకటి బై రెండు వస్తుంది, ఇవి రెండు తీసుకుంటే ఒకటి వస్తుంది. సో ఇప్పుడు ఒకటిలో రెండు సగాలు ఉంటాయి, ఇదొక సగం ఇదొక సగం, ఒకటిలో రెండు సగాలు. అదే ఒకటిలో దీన్ని ఒకటి బై నాలుగుని పావు భిన్నం అంటాం కదా, సో ఎన్ని ఉంటాయి, నాలుగు ఉంటాయి, ఒకటి రెండు మూడు నాలుగు. ఒకటిలో అంటే ఒకటి బై నాలుగు ప్లస్ ఒకటి బై నాలుగు ప్లస్ ఒకటి బై నాలుగు ప్లస్ ఒకటి, నాలుగు పావులు మొత్తం ఒకటి అవుతుంది, లేదా రెండు సగాలు మొత్తం ఒకటి అవుతుంది. అదేవిధంగా ఎనిమిది తీసుకున్నామనుకోండి, ఎనిమిది భాగాలు చేస్తే దీన్ని ఇది పావు కదా, ఇందులో సగం పావు సగం అంటాం, పావు సగాలు ఎనిమిది పావు సగాలు ఒకటి, ఒకటి బై ఎనిమిది ఒకటి బై ఎనిమిది ఒకటి బై ఎనిమిది ఇవన్నీ ఎనిమిది కలిపితే మనకి ఒకటి కంప్లీట్ వస్తుంది. అదే రెండు సగాలను కలిపితే ఒకటి వస్తుంది, నాలుగు పావులను కలిపితే ఒకటి వస్తుంది. ఇప్పుడు మనం సమూహంలో చూద్దాం. సమూహంలో కొన్ని అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం ఒక దాంట్లోనే చూసాం, ఏదైనా ఒకటి అనే భావన, ఒక యాపిల్ ఒకటి అనే భావనలో చూసాం. ఇప్పుడు సమూహంలో చూద్దాం. సమూహము అంటే గుంపు. సమూహంలో కొన్ని ఎలా తీసుకుంటాము అంటే, సపోజ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి చూడండి, ఇది ఒక సమూహం, ఇందులో ఐదు ఉన్నాయి, ఇందులో నేను ఒకదాన్ని తీసుకున్నా అంటే దీనికి భిన్నం ఏమొస్తుంది, ఒకటి బై ఐదు. రెండు తీసుకున్నా ఏమొస్తుంది దీనికి భిన్నం, రెండు బై ఐదు. ఇది సమూహం, ఒక గుంపు. ఈ గుంపులో ఇప్పుడు నాలుగు మూడు తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు భిన్నం ఏమొస్తుంది, మూడు బై ఐదు, మొత్తం తీసుకున్నవి బై మొత్తం. ఇది సమూహము. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఒకటి చూస్తే ఒకటి కంప్లీట్ ఒకటి ఉంది, కానీ దీని లోపల చూసామనుకోండి సమూహం గుం. ఇందులో మనము రెండు సగభాగాలు చేసామనుకోండి, అంటే ఇట్లా అంటే ఒకటి బై రెండు, ఒకటి బై రెండు కదా. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి, పన్నెండు ఉన్నాయి. ఇందులో రెండు సగభాగాలంటే పన్నెండుని రెండు సగభాగాలు అంటే ఎంత రావాలి, రెండు రెండు ఆరు పన్నెండు, ఆరు సీసాలు రావాలి రెండు సగభాగాలు. చూడండి ఇవి మొత్తం పన్నెండు ఉన్నాయి. రెండు సగభాగాలంటే ఎట్లా, పైన ఒకటి కింద ఒకటి. సో పైన ఒక భాగంలో ఎన్ని ఉన్నాయి, ఆరు ఉన్నాయి. సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. సో పన్నెండుని రెండు సగభాగాలు చేస్తే ఆరు వచ్చింది, రెండు సమాన భాగాలుగా చేసాం. ఇప్పుడు మూడు సమభాగాలు చేసామనుకోండి, పన్నెండుని మూడు సమభాగాలు చేస్తే ఒక్కొక్క దాంట్లో ఎన్ని రావాలి, నాలుగు రావాలి. మూడు సమభాగాలు ఇవి పన్నెండు, మూడు సమభాగాలు ఒక భాగము, రెండు భాగాలు మూడు భాగము. సో మూడు భాగాలు చేస్తే ఒక్కొక్క దాంట్లో ఎన్ని వచ్చినాయి, ఒకటి రెండు మూడు నాలుగు. సో పన్నెండు బై మూడు అంటే నాలుగు అని అర్థం. ఇది సమూహంలో, ఇవి సమూహంలో ఒకటి. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ నేను
ఆరు భాగాలు, ఆరు సమభాగాలు చేసామనుకోండి, పన్నెండుని ఆరు సమభాగాలు చేసామనుకోండి, ఒక్కొక్క భాగంలో ఎన్ని సీసాలు రావాలి? రెండు సీసాలు రావాలి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఆరు సమభాగాలు చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎన్ని వస్తున్నాయి? రెండు. ఇవి ఒక భాగము, ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, రెండు సీసాలు వస్తున్నాయి. ఇది మనకి సమూహాల్లో లెక్కలు అనమాట. సపోజ్ ఇవే మనకి ఎక్కువ అడుగుతూ ఉంటారు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చూడండి, ఒక తరగతి. ఈ తరగతిలో మనకి అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. సో ఇప్పుడు అబ్బాయిల యొక్క దానికి భిన్నం ఏ రకంగా వేస్తాము, అమ్మాయిల యొక్క భిన్నం ఏ రకంగా వేస్తాము అంటే, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు మొత్తం క్లాస్లో పిల్లలు, ఇందాక నేను లెక్క పెట్టించాను, తరగతిలో పిల్లలు 34 మంది ఉన్నారు. ఇందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే 19 ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అంటే 15 మంది ఉన్నారు. సో ఇప్పుడు బాయ్స్కి సంబంధించిన భిన్నం ఏమొస్తుంది? 19/34 బాయ్స్కి సంబంధించింది. గర్ల్స్కి సంబంధించింది ఏమొస్తుంది? 15/34. ఇది గర్ల్స్కి సంబంధించినటువంటి భిన్నం. ఇదే మనము మన గణితంలో ఎలా వాడతామో చూడండి. చూడండి, ఎంచుకున్న లేదా తీసుకున్న వస్తువులు లేదా మొత్తం వస్తువులు బై మొత్తం వస్తువులు, ఇది భిన్నం. ఇప్పుడు చూడండి, 40 ఐదుగురికి పంచాలి అంటే దీనికి భిన్నమైన రకంగా వేస్తాము 40/5. అంటే ఒక్కొక్కడికి ఎన్ని స్వీట్స్ వస్తాయి? 8 స్వీట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక షాపులో 150 పెన్స్ ఉంటే 50 పెన్స్ అమ్మితే మిగిలిన పెన్స్ యొక్క భాగం ఎంత? 1/3 వంతుకి ఎన్ని పెన్స్ వస్తాయి? ఇక్కడ రెండు ప్రశ్నలు అడిగారు. మొత్తం ఎన్ని పెన్నులు ఉన్నాయి? 150 పెన్నులు ఉన్నాయి. అందులో 50 పెన్స్ అమ్మారు అంటే మిగిలినవన్నీ 100. సో ఇప్పుడు మిగిలిన పెన్నులకు భాగం ఎంత? 100/150. 0 కొట్టు పెడుతుంది, 5 × 2 = 5, 3. సో 2/3, దీనికి 2/3. 1/3 అంటే 3వ వంతుకి ఎన్ని పెన్స్ వస్తాయంటే 150 3 సమభాగాలుగా చేయాలి. అంటే 3 × 5 = 15, 50. సో 1/3వ వంతుకి ఎన్ని పెన్నులు వస్తాయి? 50 పెన్స్ వస్తాయి. ఒక యాపిల్ని 9 చేసి 6 పంచగా మిగిలిన భాగాలకు భిన్నం ఎట్లా? మొత్తం 9 చేసాం, 6 పంచాం, మిగిలిన భాగాలన్నీ 3. సో ఇప్పుడు భిన్నం ఎట్లా వేయాలి? 3/9. ఇదన్నీ మొత్తంలో. ఇది ఒక పుస్తకంలో 600 ఉంటే సగభాగానికి ఎన్ని పేజీలు వస్తాయి? పావు భాగానికి ఎన్ని పేజీలు వస్తాయి? 3/4 ఎన్ని పేజీలు వస్తాయి? ఇప్పుడు 600 దీని సగం అంటే 600/2 అంటే సగభాగానికి ఎన్ని పేజీలు వస్తాయి? 300 వస్తాయి. పావు భాగానికి అంటే ఎన్ని భాగాలు చేయాలి? 4 చేయాలి. 4 4 × 4 = 2 మిగులుతుంది, 4 × 5 = 20. 0 × 0 = 0. 150 పేజీలు వస్తాయి. 600 4 చేస్తే 150 వస్తాయి. అంటే ఇప్పుడు 30 అంటే 3/4 4 చేసి 3 తీసుకోవటం. సో ఇక్కడంత 150 × 3 అంటే 450 వస్తాయి. ఇది ఒకదాన్ని 400 వస్తాయి. నెక్స్ట్ ఒక తరగతి గదిలో 120 విద్యార్థులు ఉంటే అందులో 40 బాలురు మరియు బాలురున్న బాలికల మరియు బాలురుల భాగం ఎంత అని అడిగారు. సో మొత్తం 40 బాలురు ఉన్నారు, 120 పిల్లలు ఉన్నారు. అందులో బాయ్స్ ఎంతమంది? 40. గర్ల్స్ ఎంతమంది? 80. సో ఇప్పుడు బాయ్స్కి భిన్నం ఏమొస్తుంది? 40/120. బాయ్స్కి ఎలా, గర్ల్స్కి ఎలా వస్తుంది? 80/120. 0 పోతుంది, 1/3. నెక్స్ట్ 4/2 = 4, 3 2/3 మొత్తం కలిపితే 1 రావాలి. 1/3 + 2/3 = ఏమవుతుంది?
మూడు బై మూడు అంటే ఒక తరగతి వచ్చింది, ఒక తరగతి వచ్చింది. ఇవి కొన్ని ప్రాక్టీస్ చేయండి.